దేశాభివృద్ధి విద్యతోనే సాధ్యమనే ఉద్దేశంతో ఓటు బ్యాంకు కోసం చూసుకోకుండా విద్యాభివృద్ధికి వేల కోట్లు వెచ్చిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అమ్మఒడి రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండపేట జవహర్లాల్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అధ్యక్షతన అమ్మఒడి రెండో విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు విద్యార్థులకు తల్లిదండ్రులకు అమ్మఒడి చెక్కులు అందజేశారు. అంతకుముందు జరిగిన సభలో వైసీపీ నాయకులు కర్రీ పాపారాయుడు మాట్లాడుతూ అభివృద్ధిలో మండపేట ఇప్పటి వరకు ఎంతో వెనకబడిపోయిందన్నారు. తోట నేతృత్వంలో మండపేట అభివృద్ధి పదంలోకి వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే గొప్ప నాయకుడు తోట అని కొనియాడారు. మండపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు వేగుల్లా పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పని తక్కువ ప్రచారం ఎక్కువ నిర్వహిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని ఎక్కువ ప్రచారం తక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి విద్య ఎంతో కీలకమైనదని ఆ దిశగా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు జగన్ కృషి చేస్తున్నారన్నారు. అమ్మఒడి ఒక్కటే కాకుండా విద్యార్థులకు కావలసిన అన్ని వస్తువులతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్న ఘనత జగన్దేనన్నారు. మండపేట పట్టణ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ రాణి మాట్లాడుతూ ఒక పథకం మర్చిపోకుండానే మరో పథకం వచ్చేస్తుందని ఇంతటి ప్రజాకర్షక పాలన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న జగనన్నకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రెండవ విడత ప్రారంభ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల సుమారు విద్యార్థుల తల్లిదండ్రుల తల్లుల ఖాతాలు ఉన్నాయి. ఈ 46 లక్షల తల్లుల ఖాతాలను జాబితాపడుతున్నాయి. మరి పేదలకు పిల్లలు ఎవరు కూడా అంటే ఈ రాష్ట్ర చరిత్రలో చరిత్రలోనే కాదు ఈ దేశంలో భారతదేశంలో విద్యకి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వస్తుంటాయి వస్తుంటాయి, కానీ ఆ ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రాధాన్యత ప్రజలకు చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ అంశాల గురించి ఏ విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి చూసుకుంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే నీ తలరాత్రి మార్చగలిగినటువంటిది ఒక విద్య అనేటువంటిది నమ్మినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు గర్వంగా సగౌరవంగా సమాజంలో మాట్లాడాలంటే నువ్వు బాగా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉంటే నీకు సమాజం పట్ల ఉండేటువంటి నీకు ఉండే అంటే అవగాహన కానీ నీ పట్ల సమాజం నేను గౌరవించేటువంటి విధానంలో కానీ చాలా మార్పు వస్తుందనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలి మనం అనేటువంటి ముఖ్యమంత్రి గారు కావాల్సిన ఈ రాష్ట్రంలో ఎంత డబ్బు వెచ్చించి ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఈ రాష్ట్ర ప్రజల నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విద్యకి చేసే దానికి మాత్రం ఒక ప్రత్యేకత అనేటువంటి చూపెడుతున్నాడు ఆయన. నీ దగ్గర నువ్వు ఎంత సంపాదించినా ఏ ఎంత ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర నువ్వు చివరి వరకు నీతో పోయేటువంటిది ఎవరో దోచుకోలేనటువంటిది ఒక చదువు మాత్రం ఆ రకమైనటువంటి విజ్ఞానుడికి కావాలనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ అమ్మఒడైనా మరి గోరుమొత్తైనా మరి విద్యాదేవునైనా అదేవిధంగా వసంత దేవునైనా ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు వేసి
రెండో సంవత్సరంగా మళ్ళీ 15,000 అవుతున్నా. అంతేకాకుండా జగనన్న కోరుకుందని మీ పిల్లలకి మంచి భోజనం, జగనన్న మీకు పెద్ద పెద్ద పిల్లలు ఉంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టి మన దేశ భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మన పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు. మన పిల్లలు అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇటువంటి కార్యక్రమాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేవు. ఒక వేడ దేశంలో మాత్రం పిల్లలు ఏం చదువుకున్నా సరే ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా చదివిస్తారట. మన జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఒక పథకం లాస్ట్ ఇయర్ జనవరి 26 స్టార్ట్ అయింది అమ్మఒడి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది కాడి నుంచి పథకం తర్వాత ఇంకొక పథకం ఇంకొక పథకం అసలు ఖాళీ లేకుండా వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సిపినే అని చెప్పుకోవచ్చు. అది అలా ప్రజలందరూ ఇలా లబ్ధి పొందదు. ముఖ్యంగా ఈ అమ్మఒడి అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఏ పిల్లలు కూడా ఏ తల్లిదండ్రులు కూడా చదివించకపోతున్నామే అని బాధపడకుండా ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అందరూ కూడా ఆయన్ని అభినందనలు తెలియజేసుకోవాలి. బాగున్నాయండి. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఇంకా చాలా ప్రైవేట్ స్కూల్స్ అంటే మన ఫీజులే కట్టాలి, దీనికి ఏం కట్టక్కర్లేదు. అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ కన్నా టాప్ అండి ఇప్పుడు మన స్కూల్స్ చాలా బాగున్నాయి. జగన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి. జరుగుతుంది దాంతో పాటు జగనన్న కిట్ అని చెప్పి బుక్స్ బ్యాగ్స్ అన్ని యూనిఫామ్ లో సహా అన్ని ఇస్తున్నారు. సో పేరెంట్స్ కి ఎటువంటి బట్టలు లేకుండా అన్ని అందజేస్తూ స్కూల్ కి పంపగలిగితే ప్రతి స్టూడెంట్